తెలంగాణ సమాజానికి పరిచయం అవసరం లేని వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం. జేఏసీ చైర్మన్గా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణను సాధించిన కోదండరాం సార్ ఇప్పుడు టీజేఎస్ స్థాపించి కేసీఆర్కి పాలనకు చరమగీతం పాడాలంటున్న ప్రొఫెసర్ కోదండరాం సార్తో ప్రత్యేక ఇంటర్వ్యూ వీ3 ముఖాముఖి చూద్దాం. ఎన్నికల ప్రణాళికపై ఈరోజు చర్చిద్దాం సార్. నమస్తే సార్. సార్, మహాకూటమి ప్రచారం ఎలా సాగుతుంది అనుకుంటున్నారు? మహాకూటమి ప్రచారం చాలా బాగా సాగిపోతున్నది. నిన్నటి మీటింగ్తో ఒక ఊపు అయితే వచ్చింది. కింద కూడా పెద్ద ఎత్తున ఒక స్పందన కనబడతా ఉంది. దీన్ని కొనసాగించటమే ఇవాళ మా మీద ఉన్నటువంటి బాధ్యత. తప్పకుండా నిన్న వచ్చినటువంటి ఒక వాతావరణం, నిన్న సభతో ఏర్పడిన వాతావరణాన్ని కొనసాగిస్తూ ఈ ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తూ గెలుపు సాధించే ప్రయత్నంలో ఉన్నాం. అంటే మహాకూటమిలో అంటే మీరే అంటే జనసమితి ఎక్కువ త్యాగాలు చేసింది అనేది ఒక ప్రజల్లో అభిప్రాయం ఏంటంటే, కాంగ్రెస్ అంటే వాళ్ళు మీకు అంటే సమన్యాయం చేయలేదు, వాళ్ళు అనుకున్న సీట్లు సాధించారు, మీ విషయంలో మాత్రం అంత స్పందించినట్టు కనిపించట్లేదు, ఇది మీ మాటల్లో కూడా ధ్వనించింది. మీరు కేవలం కూటమిని కాపాడుకోవడానికి పోరాడుతున్నారు, వాళ్ళు అధికారం కోసం పోరాడుతున్నారు, దీని గురించి మీరేమంటారు? సరే, స్థూలంగా రాజకీయాలు అనేది సామాజిక ప్రయోజనాలకు లోబడి నడుస్తుండాలి. ప్రతి పార్టీకి తనను తాను కాపాడుకోవటానికి తక్షణ ప్రయోజనాలు ఉంటాయి, దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. కానీ పార్టీ ఏం చేసినా మొత్తం మీద ఈ స్థూల సామాజిక ప్రయోజనాలకు లోబడే చేయాలి. దానికి లోబడే తన ప్రయోజనాలను సాధించుకునే ప్రయత్నం చేయాలి తప్ప దానికి అతీతంగా పోవటం అనేది మంచిది కాదు. అట్లా ఏ పార్టీ వ్యవహరించకపోతే అది వాళ్ళకే నష్టం చేస్తుంది. మాకు తక్షణం కలిగేటువంటి ప్రయోజనం అట్లాంటి మాకున్న పార్టీగా మేమైతే సమిష్టి ప్రయోజనాలకు లోబడే వ్యవహరించాలనే ఆలోచనతో అనే ఒక సంకల్పంతో ఉన్నాం. అంటే మీరు కాంగ్రెస్ రాజకీయాలతో మీరు అంటే కొంత విసిగిపోయారేమో అనిపిస్తుంది, ఎందుకంటే మీకు ఇస్తాన్న సీటు విషయంలో బీసీని తెచ్చిపెట్టి మిమ్మల్ని త్యాగమని చేయమన్నారు, అలాగే మిర్యాలగూడ సీటు విషయంలో కూడా బీసీ నాయకుడిని తెచ్చిపెట్టారు. అంటే మీరు అనుకున్న సీట్లు ఎక్కడ కూడా దక్కినట్టు కనిపించట్లేదు. అంటే కేవలం మిమ్మల్ని వాడుకుంటున్నారేమో అనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఉంది. తెలంగాణ ప్రజల్ని మీరు ఎలా కన్విన్స్ చేస్తారు ఈ విషయంలో? సరే, ఇప్పుడు సమాజంలో కూడా నా అభిప్రాయం ఏంటంటే, సరే జనసమితి ఒక నిబద్ధతతో పనిచేస్తుంది అనే భావన ఉంది. తప్పనిసరిగా తెలంగాణ జనసమితి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది చాలా బాగుంది. అలా మొత్తంగా ప్రజల కోసం నిలబడి చాలా ఒక గట్టి ప్రయత్నం, గట్టి ఈ నిరంకుశ పాలనను అంతమొందించడానికి చాలా తీవ్రంగా ఒక ప్రయత్నం చేస్తున్నారనే భావన అయితే ఉంది. మేము అనుకునేది ఏంటంటే, మేము ఆ యొక్క గుర్తింపు సమాజంలో మేము ఏ గుర్తింపు అయితే సాధిస్తున్నామో అది మాకు సరిపోతుంది. ఆ గుర్తింపుతోని మేము నిలదొక్కోగలం, మిగతావన్నీ నా దృష్టిలో అంత కీలకమైన విషయాలు కానీ కావు. అంటే మీ గుర్తింపును కాంగ్రెస్ వాడుకుంటుందనే అభిప్రాయం ఉన్నది? సరే, ఎవరు ఎట్లా వాడుకున్నా ముందైతే తెలంగాణకు ఉపయోగపడాలి, అది చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు సీట్ల విషయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మాట వింటుంది అంటే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరుస్తుందని భావిస్తున్నాం? నెరవేర్చవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళ మీద ప్రధానంగా అటువంటి బాధ్యత ఉంది. మళ్ళీ మళ్ళీ ఆ బాధ్యతను గుర్తు చేస్తాం. ఆ బాధ్యతను గుర్తెరిగి కాంగ్రెస్ వ్యవహరిస్తుందనే ఆశతోనే ఉన్నాం. గుర్తెరిగి దాని అనుగుణంగా సాగుతుందనేటువంటి నమ్మకంతో పోతున్నాం. జరగని ఎడ్ల నష్టం కాంగ్రెస్ పార్టీకి అవుతుంది, కానీ మాకు వచ్చే నష్టం ఏం లేదు. మేము ఎట్లాగూ మా కార్యాచరణను మేము కొనసాగించగలుగుతాం. అంటే మీరు సీట్ల విషయంలో చాలా తగ్గారు, అంటే కాంగ్రెస్ ఒక్క మెట్టు కూడా దిగలేదు. అంటే మీ జనసేన కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ కొంత ఆ వ్యతిరేకత ఈ ఎలక్షన్ల మీద పడుతుందేమో అనే అభిప్రాయం లేదనుకో? ఇప్పుడు అదంతా ముగిసిన అధ్యాయం, మళ్ళీ మళ్ళీ దాని గురించి మాట్లాడుకొని ప్రయోజనం ఏం లేదు. అది దాటినము ఎన్నికల ప్రచారంలోకి వచ్చినాం. ఇప్పుడు మాకు ముఖ్యమైందంటే ఆ ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగించాలి. అది మా మీద ఉన్నటువంటి బాధ్యత. ఆ ప్రచారం మీదనే దృష్టి పెడుతున్నాం ప్రస్తుతానికి. ఎక్కడికి ఏ బృందాలు పంపాలి, ఎట్లా ప్రచారాన్ని ముమ్మరం చేయాలి, ఏం చేయాలి స్థానికంగా అనే విషయం మీదనే ఆలోచన చేస్తున్నాం. తప్పనిసరిగా ఆ ప్రచారాన్ని చాలా బలంగా ముందుకు తీసుకుపోతాం.
అంటే తెలంగాణ వెనుకబాటు తనానికి ముందు నుంచి చెప్తున్నదంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం, కాంగ్రెస్ నీళ్లు నిధులు నియామక విషయాలనే తెలంగాణ ఉద్యమం పుట్టింది. అలాంటి కాంగ్రెస్నే మళ్ళీ గెలిపిస్తే వాళ్ళు ఎలా న్యాయం చేస్తారని మనం భావించవచ్చు? ఒక ఒక ఎజెండాకు సమాజం నుంచి విస్తృతమైన ఆమోదం పొందినప్పుడు ప్రతి పార్టీ మీద ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను ఎట్లా నమ్ముతాము అంటే ఆ బాధ్యతను గుర్తెరిగి ఆ బాధ్యతను అమలు చేస్తారని నమ్మకంతో ప్రజలు ఓటు వేసినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రజల పట్ల జవాబుదారీతనంతో ఉండే స్వభావం అన్ని పార్టీలకు ఉంటుంది. ఆ ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తారని నమ్ముతాం కదా. దాని మీద పదే పదే నీకేం సాక్ష్యం ఉంది, నీకు రుజువులు ఏమున్నాయంటే రుజువులు ఉండవు. రాజకీయాల్లో ఎక్కువ వరకు నమ్మకము విశ్వాసము వాటి మీద ఆధారపడే సాగిపోతుంటాము. అట్లా ఎందుకంటే దానికి రకరకాల జాగ్రత్తలు తీసుకుంటాం. ఎలయన్స్కే ఒక తాత్విక పునాది ఎజెండా, ఆ ఎజెండాను అమలు చేయించుకోవాలని చెప్పి అనుకున్నాం. ఆ ఎజెండా ప్రకటించడమే కాదు దాని అమలు పట్ల చిత్తశుద్ధి ఉండాలన్నాం. ఆ ఎజెండా అమలు చేసే దగ్గర మేం బాధ్యత తీసుకుంటామని కూడా అంటున్నాం. ఇవన్నింటి కారణంగా ఒక నమ్మకం అనేది కుదురుతున్నది. దానికి ఆ కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించింది. ఉట్టి గాలి మాటలే కాదు, ఈ ఎజెండా ప్రకారం నడుచుకుందామని చెప్పి మేము అనుకున్నాం, రాసుకున్నాం, ఒక తీర్మానం చేసుకున్నాం. దానిపైన అందరం సంతకాలు చేసినాం. ఆ తీర్మానాన్ని అమలు చేయటం అనేది కేవలం మేము గాలికి వదిలిపెట్టడం లేదు, వచ్చే ప్రభుత్వం యొక్క ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టడం లేదు. ఆ తీర్మానాన్ని పక్కా అమలు చేయటానికి ఒక యంత్రాంగం ఉండాలి, చట్టబద్ధమైన యంత్రాంగం ఉండాలి అంటున్నాం. ఆ చట్టబద్ధమైన యంత్రాంగానికి దాంట్లో మాకు అధికారం ఉండాలి అనేది కోరుతున్నాం. వీటికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఈ రకంగా నిలదొక్కుకోవటానికి, గెలవటానికి, ఈ యొక్క మేనిఫెస్టో ఆధారంగా కలవటానికి, మేనిఫెస్టోను అమలు చేయించడానికి ఒక ప్రత్యేకంగా ప్రయత్నం చేయటానికి వాళ్ళు కూడా సంపూర్ణంగా అంగీకరించారు. ఆ రకంగా పైనుంచి నాయకత్వం, కింద ఉన్నటువంటి వాళ్ళు మొత్తంగా అంగీకరించటం, ఆ మేనిఫెస్టోకు ఆధారంగానే మనం ఎన్నికల్లోకి పోదామని నిర్ణయించుకోవటం, ఆ మేనిఫెస్టోనే విస్తృతంగా ప్రచారం చేయటం, ఇదిని కారణంగా మనము దాని అమలు కోసం కూడా యంత్రాంగం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవటం, వీటన్నింటి వల్ల ఒక నమ్మకం కుదురుతున్నది. టీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే చంద్రబాబు నాయుడు తెలంగాణను అడ్డుకున్నాడు, ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాడు, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాడు. అలాంటి చంద్రబాబుతో కోదండరామ్ గారు కానీ వీళ్ళు ఎలా కలిసి పనిచేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. దీనికి మీరు ప్రజలకు ఏం సమాధానం? ఇప్పుడు ఇవి రెండు వేరువేరు రాష్ట్రాలు, ఈ రెండు వేరువేరు రాష్ట్రాలు చట్టం ప్రకారం ఏర్పాటైనాయి. ఎవరి నిల్లవాట వాళ్ళది గుర్తిస్తూ దానికి ఏర్పాట్లు జరిగినాయి. తర్వాత తెలంగాణకు ఉన్నటువంటి నీటి వాటాను అందిపుచ్చుకోవటానికి ఒక ప్రత్యేకంగా యంత్రాంగం కూడా ఉంది. ఒక్క పార్టీయే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన ఘర్షణలు తలెత్తుతున్నాయి. అటువంటిప్పుడు రెండు వేరువేరు రాష్ట్రాలుగా మనం ఏర్పడిన తర్వాత ఇంకొక రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తాడంటే ఇక్కడ సాధ్యమయ్యే పని కాదు. ఆ పార్టీకి రెండోది ఏంటంటే ఇక్కడ ఒక ప్రభుత్వం అనేది, వేరే పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అనేది ఇక్కడ ఏర్పడబోతున్నది. ఈ పరిస్థితుల్లో ఇంకొక ప్రభుత్వం వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తుంది, ఇక్కడ ప్రభుత్వం ఏమనదు అని మాట్లాడితేనే అది అమాయకంగా ఉన్నది. ఘర్షణ వస్తుంది, మంచిది కాదు. భారత రాజ్యాంగం ప్రకారం అట్లాంటి ఘర్షణలు కొనసాగకుండా నివారించవలసిన బాధ్యత రెండు రాష్ట్రాల మీద ఉంది. ఒక చట్టబద్ధమైన ఏర్పాట్లు జరిగినాయి, అయినా కానీ ఇబ్బందులు తలెత్తినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజల తరఫున తాను చేసే ప్రయత్నాన్ని తాను కొనసాగిస్తుంది. మీరు చంద్రబాబుతో కలిసి వేదిక పంచుకునే అవకాశం ఉందా కోదండరాం? ఇప్పుడు ఊహాజనితం కదా, ఇక్కడ ఈ ఎన్నికల ప్రచారం ఇక్కడ రాష్ట్ర పార్టీ బాధ్యులం కలిసి చేస్తున్నాం. అట్లా రాష్ట్ర పార్టీ బాధ్యులమే అన్ని విషయాల్లో కలిసి సాగిపోతున్నాం. అంటే ఈ ప్రశ్న ఎందుకంటే రాహుల్ గాంధీ చంద్రబాబు కలిసి రోడ్ షో నిర్వహించే అవకాశం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో మీరు కూడా కలిసి ప్రచారం చేసే అవకాశం ఉందని? అంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఉంటుంది. వాళ్ళు కొన్ని ఉమ్మడిగా నడుస్తున్నాయి, కొన్ని కార్యక్రమాలు విడివిడిగా నడుస్తున్నాయి. అది ఏమవుతుందనేది తెలియదు కదా, తెలియకుండా నేను ఇప్పుడే ఏం చెప్పగలుగుతా. అంటే మీరు పోటీ చేసిన స్థానాల్లో రెబల్స్ అంటే మీకు మిగిలిన 4 స్థానాలు ఉన్నట్టున్నాయి, మిగతా స్థానాల్లో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకొని వాళ్ళని ఉపసంహరించే ఆలోచన ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఒక్క చోట ఉంది దుబ్బాకలో ఆ ఇబ్బంది, దుబ్బాకలో కూడా సహకరించాలని చెప్పి మేము గట్టిగా అడుగుతున్నాం.
అంటే పైన లీడర్స్ కలిసిరు టీఆర్ఎస్ కానీ వ్యతిరేకులు కానీ ప్రచారం చేసింది అంటే కింది స్థాయి కార్యకర్తలు కలవరు, అంత ఏం లేదు, మేము 100 సీట్లతో గెలుస్తాము అని ఇప్పటికీ ధీమా వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళకి ఆ ధీమా ఎలా వచ్చిందంటారు? ఇంకా ధీమాలోనే ఉన్నారు. ఉంటారు కదా, ఏదన్నా పార్టీ ఎన్నికల రంగంలోకి దిగి మేము ఓడిపోతామని చెప్తుందా? నిజాం ప్రభుత్వము 3 రోజులు అయితే గద్దె దిగుతుంది, మనోళ్ళు తిప్పి కొడుతున్నారనే ఉపన్యాసాలు ఇక్కడ రేడియోలో వచ్చినాయి. అప్పుడు ఏ సైన్యమైనా అంతే, ఏ పార్టీ అయినా అంతే, ఎన్నికల్లో దిగి నేను ఓడిపోతున్నా, నాకు ఓటేయకండి అని చెప్పదు. నేను గెలుస్తున్నా, నాకు ఓటేయమని చెప్తుంది. అందరూ అంతే చెప్తారు, కేసీఆర్ గారు కూడా అంతే చెప్తున్నారు. ఏకపోయినా పర్వాలేదు అన్నాడు ఆయన విషయంలో. ఈసారి విచిత్రం, ఏకపోయినా పర్వాలేదు, ఆయన ఫామ్ హౌస్ ఉంది, వ్యవసాయం పనులు చూసుకుంటా అని అంటున్నాడు. అంటుంటే ఇంకా అనుమానం ఎందుకండి, ఆయన ఓడిపోతాడు ఖచ్చితంగా అనేది ఆయనే పరోక్షంగా అంగీకరిస్తుంటాయి. టీఆర్ఎస్ ఓడిపోతే నాకేం నష్టం లేదు, తెలంగాణ ప్రజలకి అని, అది అంటే సెంటిమెంటా లేకపోతే బెదిరింప అనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఏదైనా బలహీనతకు సంకేతం. మహాకూటమి అధికారంలోకి వస్తుందని మీరు గట్టిగా నమ్ముతున్నా? వస్తుంది, మీకు ఏమనుమానం అవసరం లేదు. విపరీతమైనటువంటి ఒక వ్యతిరేకత అయ్యాల అధికార పార్టీకి ఉంది, ఆ పార్టీ నిలదొక్కోవటమే సాధ్యం కాదు. సార్, చివరి ప్రశ్న, కేసీఆర్ నేను చెప్పిన పథకాలు అమలు చేసిన, ఇంకా చెప్పిన దానికంటే ఎక్కువనే చేసిన, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 3 ఎకరాల భూమి తప్ప మిగతా అన్ని చాలా చేసిన అంటారు. అంటే మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చే సందేశం, కేసీఆర్కి ఎందుకు ఓటు వేయకూడదు, మహాకూటమికి ఎందుకు ఓటు వేయాలనేది మీరు ఇచ్చే సందేశం ఏంటి? కేసీఆర్ గారి పాలనలో అందరం కూడా ఆత్మగౌరవాన్ని కోల్పోయినాం. ఆయన ఏమిచ్చిండన్నది కాదు, ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించిండు. నేను చెప్పినట్టుగానే మీరు ఉండాలి కానీ మేము కడిగే అధికారమే లేదన్నాడు. ప్రజాస్వామ్యంలో ఓటేసి గెలిపించినటువంటి ఒక ముఖ్యమంత్రి, ప్రజల ఓట్లతో గెలిచిన ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా ప్రజలను శాసించటము, ప్రజల పట్ల పెత్తనానికి దిగటం అది మంచిది కాదు. ఈ దుష్ట సంప్రదాయం ఏమీ ఎంత ఇచ్చిండనేది ముఖ్యం కాదండి, ఇది దుష్ట సంప్రదాయం. ఈ ఇష్టానుసారంగా అధికారం చెలాయించటమే తప్పు. తనకు నాకు తోచినట్టు చేస్తా పడి ఉండాలి, పెయిన్ లెక్క పడి ఉండకపోతే నేను తప్పకుండా మీ అందరి అవకాశం మాట్లాడే అధికారాన్ని నేను నిరాకరిస్తా. మీకు ధర్నాలు చేసే అవకాశాన్ని నేను నిరాకరిస్తానంటే అది చాలా పెద్ద నష్టం అది ప్రజాస్వామ్యంలో. ఆ రకంగా ఒక నిరంకుశత్వంగా అధికారాన్ని చెలాయించటం అంటే చాలామంది ప్రజలకి రాజకీయాల్లో భాగస్వామ్యాన్ని నిరాకరించటమే. అట్లా ఒక ఆత్మాభిమానాన్ని కోల్పోయి, ఆత్మగౌరవాన్ని కోల్పోయి బతకటం అనేది ఎవరికీ అంగీకరించరు, ఎవరు అంగీకరించరు. నీకు పెత్తనం చెలాయించవచ్చుననే కోరిక ఉండవచ్చు, కాక పడి ఉండాలని ప్రజలకు ఎందుకుంటుంది, ఉండదు కదా. అదో ఆ కోరిక నుంచే పడి ఉండటం ఇష్టం లేక ఈ రకమైనటువంటి పెత్తనాన్ని తట్టుకోలేకనే అందరు కూడా ఈయన పెత్తనాన్ని దొరలపాలంతో చూస్తున్నారు. మేము ఆ పాలనను తిరస్కరించినాం, మళ్ళా ఇదేం పెత్తనం అని చెప్పి అందరు కూడా అనుకుంటున్నారు. ఆ ఆత్మగౌరవంతోనే ఇవాళ ప్రజలు ఐక్యమై గట్టిగా తిరుగుబాటు చేస్తున్నారు. అంటే నిజం చెప్పాలంటే మీకు కేసీఆర్తో చాలా అటాచ్మెంట్ ఉంది. అంటే అధికారానికి ముందు నేను పౌర హక్కుల నేతగా పోరాడతాను, హక్కుల నేతగా పోరాడతాను, నేను అధికారానికి దూరంగా ఉంటాను, దళితుల్ని సీఎం చేస్తాను అన్న కేసీఆర్ అధికారం రాగానే, అంటే ఇలా మారడానికి అధికారమే అంటారా, అతని మనస్తత్వం ఏమంటారా? వ్యక్తిగత మనస్తత్వము అనేది పక్కన పెడితే, ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు చట్టానికి లోబడి ఒక ప్రజాస్వామికంగా వ్యవహరించాలి. ఆయనలో ఆ ప్రజాస్వామిక విలువల పట్ల ఒక గౌరవం కానీ, ఒక చట్టబద్ధంగా పరిపాలన సాగించవలసిన అవసరం అన్ని గుర్తించకపోవటం కానీ చాలా బలంగా కనబడుతుంది. ఇది దీర్ఘకాలికంగా తెలంగాణకు నష్టం. అది తెలంగాణ సమాజానికిలో తీవ్రమైన రాజకీయ అలజడికి దారితీస్తుంది. అందువల్లనే మేము ఇటువంటి పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వ్యక్తిని కాదు, పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు బిజీ షెడ్యూల్లో ఉండి V3 ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.